हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। నొప్పులకి వాడే ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం। దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి, తర్వాత 50 గ్రామ్స్ ముద్ద కర్పూరం, 200 గ్రామ్స్ 200 ఎంఎల్ నువ్వుల నూనె, అంటే మంచి నువ్వుల నూనె వాడాలండి దీనికి, ప్యూర్ నువ్వుల నూనె, కల్తీ నూనె మాత్రం వాడద్దు। ఇవి ఆయుర్వేదిక్ షాప్లో మంచి నువ్వుల నూనె దొరుకుతుంది కదా, అది కానీ పతంజలి షాప్లో ఉండే మంచి నువ్వుల నూనె లేదంటే గానుగు పట్టించిన నూనె ఏదైనా పర్వాలేదు, కాకపోతే ప్యూర్ నువ్వుల నూనె మనం తినడానికి ఉపయోగిస్తాం కదా, అటువంటి నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలి। తర్వాత ఒక పొయ్యి పైన ఒక బాండి పెట్టుకోవాలి, అంటే ఇనుప ముక్కుడు ఉంటుంది కదా అది పెట్టుకొని, 200 ml బాటిల్ ఉంది కదా దాంట్లో నూనె మొత్తం దాంట్లో వేసుకోవాలి, బాండీలో వేసుకోవాలి। అది కొద్దిగా వేడయ్యాక ఈలోపు మనం వెల్లుల్లి ఉంది కదా దాన్ని బరకగా దంచి పెట్టుకోవాలి, దాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి, దాన్ని అడుగంటకుండా సిమ్లో పెట్టి కలుపుకోవాలి। ఇది ఈ ఆయిల్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి। తర్వాత ఇది అన్ని నొప్పులకి పనిచేస్తుంది, మేము మా ఇంట్లో 18 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఇది తయారు చేస్తున్నాము, ఎప్పటికీ మా ఇంట్లో నిలవ ఉంటుంది ఇది, అంటే మనం పెయిన్ బామ్ వాడకుండా ఇది బాగా పనిచేస్తుంది। మోకాళ్ళ నొప్పులకి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఎలాంటి నొప్పి అయినా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది। దీంట్లో వాడే అన్ని పదార్థాలు కూడా హెల్త్కి చాలా మంచివి, నువ్వుల నూనె ఎలాంటి కీళ్ళ నొప్పులకైనా అది మనం మసాజ్ చేస్తే, ఆయుర్వేదంలో చాలా బాగా వాడతారు దాన్ని, మనం ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఆ నూనెతోటి మసాజ్ చేస్తే దాన్ని అది లోపలికి వెళ్ళి బోన్స్కి మంచి బలాన్ని ఇచ్చి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది। కర్పూరం కూడా అంతే అండి, మజిల్స్ దగ్గర కానీ ఎక్కడైనా పెయిన్ ఉంటే అది రాస్తే లోపలికి వెళ్ళి ఆ మజిల్ వాపును తగ్గించి ఆ నొప్పిని తగ్గిస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది। వెల్లుల్లి కూడా అలాగే పనిచేస్తుంది। తర్వాత దీన్ని ఇలా సిమ్లో కలుపుకుంటూ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దాన్ని, అంటే కలర్ చేంజ్ అయ్యి చప్పుడు మొత్తం ఆ బుడగలు అయితే ఏవైతే వస్తున్నాయో అవి మొత్తం పోయే వరకు వేయించుకోవాలి। తర్వాత దాన్ని వడగొట్టుకోవాలి, ఒక స్ట్రైనర్లో వేసి నూనె మొత్తం తీసేసుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి, వెల్లుల్లి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేయండి। తర్వాత అది ఆయిల్ ఏదైతే ఉందో అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే బాగా వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కర్పూరం ఉంది కదా 50 గ్రామ్స్ కర్పూరం, దాన్ని మెత్తని పొడిలాగా చేసుకొని కొద్దిగా దంచితే మెత్తగా అవుతుంది, తర్వాత దాన్ని చేతితో నలిపేస్తే పొడిలాగా అవుతుంది, ఆ పొడిని దాంట్లో వేసి కలుపుకోవాలి, అంటే చల్లగా ఉన్నప్పుడు కలపద్దు, గోరువెచ్చగా ఉండాలి, బాగా వేడిగా ఉండొద్దు, చల్లగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి। ఇలా మొత్తం పొడి వేసుకొని స్లోగా కలుపుకోవాలి, అంటే అది మొత్తం మెల్ట్ అయ్యే వరకు, ఆయిల్లో కలిసిపోయే వరకు కలుపుకోవాలి దీన్ని, ఇది మంచి సువాసనతోటి ఉంటుంది। అలా మొత్తం కలిపాక అది మొత్తం మెల్ట్ అవుతుంది కదా ఆయిల్ని, చల్లారాక ఒక సీసాలో కానీ బాటిల్లో కానీ దేంట్లో అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే దాంట్లో తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలా అయితేనే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది। ఇది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దండి, ఇలా మొత్తం బాటిల్లో పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। మనకి ఎప్పుడైనా నొప్పి ఉంది అనుకుంటే రాసుకోవడానికి కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్, మనకి ఎంత అవసరమో అంత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి, అంటే గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకొని దాన్ని మనం ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ చేతితోటి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మర్దన చేసుకోవాలి, అది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, మంచి సువాసనతో ఉంటుంది, పెయిన్స్ కూడా చాలా తొందరగా తగ్గుతాయి। ఒకళ్ళ నొప్పులు చాలా ఉండి కూర్చొని లేవలేక ఉండే వాళ్ళు కూడా మందులతో పాటు ఈ ఆయిల్ని వాడి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది, మా ఇంట్లో పనిచేసింది కాబట్టి చెప్తున్నాను।
మందులు వాడుకుంటూ ఈ ఆయిల్ వాడుకోవాలి. భుజాల నొప్పులు అంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షోల్డర్ పెయిన్ వస్తుంది కదా, నెక్ దగ్గర షోల్డర్ దగ్గర పెయిన్ వస్తుంది కదా, అలాంటి పెయిన్కి కూడా ఇది గోరువెచ్చగా చేసుకొని వాడి చూడండి. మందులు వాడేది వాడుకోవాలి, దాంతోపాటు ఇలాంటి మందు ఇది కూడా మజిల్ రిలాక్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నిద్ర పట్టకుండా చాలామంది ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు రాత్రిపూట రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకి మడమలకి ఈ నూనె రాసుకొని పడుకుంటే బాగా నిద్రపడుతుందండి. ఈ వీడియో చూసాక మీరు ఒకసారి తయారు చేసుకొని వాడి చూడండి, ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. ఇది చూసి చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో తీశాను. మీకే కాకుండా ఇంకెవరికైనా అవసరం పడ్డ వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.